రేణు, వాట్ ఏ సౌండ్! ఇంత బ్యూటిఫుల్ సౌండ్ నేను ఎప్పుడు ఏం లేదు, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి. ఎస్, ఇంత అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మన్మధుల్లాగా నేను ఉండాలి కదా. సో ఇలాగా జోష్ ఫుల్ గా ఈ ఎపిసోడ్ అంతా సాగిపోతుంది. సో దానికోసం ముందుగా మన ఫస్ట్ రౌండ్ వరకు వెళ్ళిపోవాలి. Yes, exactly. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు కన్ను అదురుతుంది? పద్మావతి పద్మావతి పద్మావతి, నిన్ను చూడగానే పోయింది నా మతి. ఆన్సర్ చెప్పు పద్మావతి. అబ్బాయి కన్ను కొట్టినప్పుడు. అబ్బాయి కన్ను కొట్టినప్పుడు కన్ను అదురుతుందా? ఒకసారి కన్ను కొట్టాడు అనుకో, నువ్వు అదురు ఒకసారి. ఎట్లా అదురుతా ఇప్పుడు? కార్తీక్ అబ్బాయి అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే ఓకే ఓకే, సరే నేను అబ్బాయిని కాదు ఈమె అబ్బాయి. ఓకేనా? నేను పాయింట్ సెట్ చేసుకోండి. ఓకే, నేను అబ్బాయి. అబ్బాయి, అరే అబ్బాయి, ఇట్రారా ఇట్రారా, చెప్పురా. గౌతమి, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు కన్ను అదురుతుంది? ఏదైనా గొడవ జరిగింది. 32 సార్లు ఎగిరి పడతాయి. చూడు చెప్పు, అదిరిందా? అదిరింది. జోష్న మేకప్ ఇట్ పోయేటప్పుడు, మేకప్ ఇట్ పోయేటప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నావు కదా. పోయేటప్పుడు మేకప్ కిట్ పోయేటప్పుడు కన్ను అదురుతుంది. ఓకే, ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీకు భయం వేస్తుంది? పక్కనే ఇంత అందమైన దయ్యాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది. థ్యాంక్ యూ. లలితాదేవి లలితాదేవి, కళ్ళజోడు బాగుందిరా. కళ్ళజోడు కళ్ళది పాపక. నువ్వేంటి పెట్టుకున్నావు మరి? ఆవిడంటే కాలేజీ పాప. నువ్వేంటి? మేము కూడా కాలేజ్ పాప కాబట్టి నా జూనియర్స్ వీళ్ళు, నేను మీ సీనియర్, అంతే కదా. సరే, ఆమె కాలేజ్ పాప, నువ్వు సీనియర్ వా? ఆమె చూస్తే కాలేజ్ పాప ఉంది, నువ్వేమో ఓల్డ్ ఏజ్ పాపలా ఉన్నావు. నువ్వు ఓల్డ్ ఏజ్ కాబట్టి నేను ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తున్నా. సరే, ఇద్దరం కలిసి వెళ్దామా? నేను ఆ అమ్మాయితో కలిపి డాన్స్ చేస్తాను, నువ్వు ఎందుకు నాకు పో. సరే, వేసుకోపో. మైసెల్ఫ్ సూర్య. పూర్తి పేరేంటి? సూర్యకుమారి. సూర్యకుమారి అలా చెప్పు, నాకు రాజకుమారి అంటే ఇష్టం కదా. సూర్యకుమారి, ఓ మై గాడ్, నువ్వంటే నాకు ఇష్టం. ఎలాంటప్పుడు నీకు భయం వేస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో బైక్ వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే భయం వేస్తుంది. రేణు, సో సూపర్ గా మాట్లాడుకున్నాం, అదిరిపోయి ఆన్సర్ చెప్పారు మా క్యూట్ క్యూట్ గర్ల్స్. ఈ ఫన్ ని మనం ముందుకు తీసుకెళ్తే ఒక గేమ్ రౌండ్ లోకి వెళ్దాం. సో ఈ జోష్ ని ఇంకా రెట్టింపు చేయాలంటే మనం గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ.
ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే గేమ్ పరుగో పరుగు. పరుగో పరుగు గేమ్ ఆడడానికి నా సైడ్ నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రాబోతున్నారు, నా టీం నుంచి కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. గేమ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు, మా వాళ్ళు సూపర్ రెడీగా ఉన్నారు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఇక్కడ చెప్పను, డైరెక్ట్ ఫీల్డ్ లో అటాక్ చేద్దాం. లెట్స్ కమ్ ఆన్ గర్ల్స్. ఎలా ఆడాలి అంటే ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది. ప్రతి టీం కి 3 మినిట్స్ టైం ఉంటుంది. త్రీ మెంబర్స్, 3 పార్టిసిపెంట్స్ ఎట్ ఏ టైమ్ ఈ గోన సెంచరీని వేసుకొని జంప్ చేస్తూ, అక్కడ ఉన్న డబ్బాలు ఉన్నాయి కదా బాక్సులు, ఒక్కొక్క బాక్స్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న టేబుల్ పైన పిరమిడ్ ఫామ్ చేయాలన్నమాట. 3-3 పెట్టేసి పిరమిడ్ ఫామ్ చేయాలి. ఈచ్ టైం 3 బాక్సెస్ తో మాత్రమే పిరమిడ్ ని ఫామ్ చేయాలి. అండ్ బాక్స్ ని తీసుకెళ్లి పెట్టాలి అక్కడ. ఈచ్ టైం ఒక్కొక్క బాక్స్ ని తీసుకెళ్లాలి అండ్ పిరమిడ్ వచ్చి 3-3 బాక్సెస్ తోనే ఫామ్ చేయాలి. ఇలా 3 మినిట్స్ టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ పిరమిడ్స్ ని ఫామ్ చేయగలుగుతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి కార్తిక్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెం. yes, మా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, కమ్ ఆన్ రెడీ. 3-2-1 గో, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఇలా గెంతుతుంటే ఇలా గెంతడం కన్నా నడవడం బెటర్ కదా. పరుగో పరుగో గేమ్ మా టీం ఫస్ట్ ఆడారు. మా టీం 3 మినిట్స్ టైంలో ఎన్ని పిరమిడ్స్ చేశారు, ఎన్ని బాక్సులు తెచ్చారో కౌంట్ చేద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పిరమిడ్, ఇది సెకండ్ పిరమిడ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ వన్. సో 4 3 12 ప్లస్ ఒకటి ఎక్స్ట్రా బాక్స్, మొత్తం 13 బాక్స్. హలో, ఈ బాక్స్ కౌంట్లో లేదు? లేదు, సరే, 4 పిరమిడ్లు ఒక బాక్స్ మొత్తం కలిపి 13 బాక్సులు తీసుకొచ్చాం. సో మీ టార్గెట్ 14. yes, congratulations, thank you, ఓడిపోయినందుకు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 3-2-1 గో, జంప్. ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎందుకు సఖిందున్నదే, ఒర చూపులే రొప్పే పిల్ల ఏక వీరం చూపులా ఉన్నవే. సిరే ఏ 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
ఓర చూపులే రూపే పిల్లవే జవనాలో మధుబాలా జంప్ 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 జవనాలో మధుబాలా ఇవి జగడాల ముద్దు పగడాల గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే బోర చూపులే రుబ్బే పిల్ల సిరి 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 చెప్పు చెప్పు కాకి ఎందుకు అది సరిచాడా తెలుసుకున్నవి తులసి అరే సిరి సిరి చెప్పేది విని సిరి 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 ఇది చెప్తా విని అను చాలు అను చావు కాదు చెప్పు సూపర్ గర్ల్స్ ఎన్ని పిరమిడ్స్ ఫామ్ చేశారో ఎన్ని బాక్సెస్ కలెక్ట్ చేశారో చూద్దాం 1 2 3 ఒక పిరమిడ్ 4 5 6 7 8 9 10 11 12 13 14 ఫోర్ పిరమిడ్స్ 2 బాక్సెస్ టోటల్ 14 ఎస్ సూపర్ గా ఆడారు మా గర్ల్స్ మా వాళ్ళు 13 బాక్సులు పెడితే రేణు టీమ్ సూపర్ గర్ల్స్ కలెక్ట్ చేశారు 14 బాక్సెస్ గెలిచి మేము విన్నర్స్ గా నిలిచాం మేము గేమ్ టైటిల్ కి న్యాయం చేశాము పరుగు పరుగు టీమ్ లో రన్నర్స్ అయ్యా ఓకే అద్భుతంగా ఆడి 13 బాక్సులు చేసి రన్నర్ గా నిలిచిన మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా రన్నర్స్ కి ఎంత ఉంటే విన్నర్స్ కి ఎంత ఉండాలి మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ మేము ఓడిపోయినాం ఎస్ మా వాళ్ళు గెలుచుకున్నారు క్యాప్లు నెక్స్ట్ క్వశ్చన్ మీ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీరేం చేస్తారు ఫోన్ పక్కన నిలబడి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాను అవును పడేసినప్పుడల్లా ఒకటి పట్టుకొని పోతుంటాడు నా పేరు శాంతి శాంతి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కాల్ చేస్తాడని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా ఎందుకు అంత భయం మరి అంటే ఫోన్ ఎత్తకపోతే తిడతాడేమో కాదు పేరెంట్స్ ఎక్కడ చూస్తారని అక్కడే ఉండి వెయిట్ చేసి మాట్లాడు వెనక ఎన్నిసార్లు దొరికిపోయి ఉంటాం దొరకలేదు అసలు మీలా దిస్ ఇస్ హర్షిత మీ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు స్విచ్ ఆన్ చేశానో లేదో పదే పదే అక్కడ నుంచి చూస్తాను అవునా పుసుకున స్విచ్ ఆన్ అయితే ఏదైనా ఫోన్ వస్తే అమ్మో ఏదైనా మెసేజ్ వస్తే అయ్యో ఓ మై గాడ్ నాకు అంత భయం లేదు ఏదైనా గానీ ఎవడైనా ఫోన్ చేయని అనుకున్నా తగ్గేదేలే మై నేమ్ ఇస్ అనంతలక్ష్మి అనంతలక్ష్మి క్వశ్చన్ ఏంటంటే నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు పుస్తకాలు పట్టుకొని చదువుతాను జాతి రత్నాలు రా మీరు నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మీరేం చేస్తారు కార్ ఆపి అలానే కూర్చుంటా అని కాకుండా వేరే ఫన్నీగా చెప్పండి కార్ అద్దాలు తెడిసి 20 రూపీస్ తీసుకుంటా ఈమె ఒక కారు నాది ఒక కారు పోతుంది నువ్వు కార్ అద్దాలు దూడిసి పైసలు అడగాలి ఓకేనా మైక్ లో అడగాలి ఓకేనా రెడీ దా ఎట్లా బండి నడుపుతానో కారు నడుపుతానో ఫస్ట్
సైడ్ 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 ప్లీజ్ రా. సిగ్నల్ పడింది, సిగ్నల్ పడింది. కార్ అద్దా 20 రూపీస్. ఓకే చూడు, సరిగ్గా చూడు, చూడు ఇక్కడ, ఈమె ముఖమే చూడాలి, నువ్వు కార్ కాదు అంటావు అనమాట. డస్ట్ పోదు మళ్ళీ, మేకప్ రేగిపోయిందని చూడలేరు ఎవరని. మై నేమ్ ఇస్ సత్యసాయి. సత్యసాయి, క్వశ్చన్ ఏంటంటే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు నువ్వేం చేస్తావు? పక్క వాళ్ళకి నా బైక్ మీద లిఫ్ట్ ఇచ్చి దిగిన తర్వాత డబ్బులు అడుగుతా. హాయ్, నా పేరు రమ్య. రమ్య, రమ్యకృష్ణ ఫ్యానా నువ్వు? అంటే సిగ్నల్ పడ్డప్పుడు నువ్వేం చేస్తావు? టైర్లో గాలి తీసేసి పారిపోతావు. ఓకే, టైర్లో గాలి తీసేసి పారిపోతావు. ఎందుకంత కోపం నీకు? అంటే ఎందుకంత కోపం? పక్కన ఉన్న షాప్ మాది. పంచర్ షాప్ వర్త్ వర్మ వర్త్. ఈమె అలాంటి పంచర్లు ఎన్నో వేసి ఇక్కడ దాకా వచ్చింది. మేము పంచర్లు వేస్తాం. నేను ముందే చెప్పినది పంచర్లు వేసుకుంటాను. మై నేమ్ ఇస్ స్పందన. స్పందన, ఏం చేస్తావు ఆన్సర్ చెప్పాలనే? సిగ్నల్ దగ్గర బొమ్మలు అమ్ముతా. రేణుని చూసి ఇన్స్పైర్ అయ్యావు రైట్? నా పేరు దేవిశ్రీలత. దేవిశ్రీలత, ఆన్సర్ చెప్పాలనే? పక్క కార్ లో అబ్బాయి ఉన్నప్పుడు సైడ్ కొట్టినాను. మాటలు ఆటలు అదిరిపోయాయి. ఈ ఎపిసోడ్ ని ఇంతకు మించిన రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ గా మార్చడానికి మన ముందుకు రాబోతున్నారు. లేదు 30 రూపాయలేనా? లేవు, ఉంది దీంట్లో ఉంది. అట్లా అంట 30 రూపాయలేనా? అదే కదా 30 రూపాయలేనా? ఒక్క నిమిషం ఉన్నా, ఉంటాయి దీంట్లో ఉన్నా. కొంచెం ఉంటాయి కదా దాంట్లో. పైప్ కొయ్యా చుక్కలు ఉంటాయి కదా. నాగుతారు నువ్వు ఇంత పెద్ద బండి తెచ్చి 30 రూపాయలు చేసి పైప్ లో ఉంటుంది, అది చుక్కలు ఉంటాయి కదన్నా. ఏమన్నా ఏది పోన్నా, చుక్కలు ఉంటాయి కదన్నా. నా చుక్కలు ఉంటాయి కదన్నా. నా ఏం కలిగినా ఏమైతుంది కానీ? 20 రూపాయలు తెస్తావనా? ఇంతేనా? 20 అయినా? ఉయ్యరా 20 అయినా? నువ్వేం చిక్కుబనికి వస్తా వచ్చావు? నువ్వా ఏంది తమాసుగా ఉండేది అప్పు ఇట్లా అని ఎవరు వేస్తా ఉండవా? 20 అయినా? ఇరవై రూపాయలు? ఆ పెద్ద అయితే ఏం లేదు, నువ్వే 20. అయ్యో 20 బాబు. ఏమి అడుగు బయట ఇంకొత్తరేస్తాడు. 20కి 20కి వేస్తాడు మరి.
బాయ్ ఇంక 20కి ఏవో బాయ్ బాయ్ 20కి ఏవో బాయ్ ముప్పై రూపాయలు అయినా హలో బెంగళూరు తక్కువ కదనా ఒక 20 అయినా ఒక 20 అయినా అడ వేయించుకుంటా కర్ణాటకలో ఆల్రెడీ ఉంది కర్ణాటకలో తక్కువ కదనా నా నా ఉన్నా ఉండు ఉన్నా అట్లా కాదనా ఏరా అవి పోదా ఉండరా ఏమి పెట్రోల్ 20 రూపాయలు ఇచ్చింది అది వెయిట్నా 20కి వెయిట్నా 20కి ఏదేమైనా పర్ఫార్మెన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే చోటు మోటుదే. నేను చాలా సార్లు చెప్పే వాళ్ళని చూసి నేర్చుకోమని. నేర్చుకున్నావా? లేదు. ఓకే రేణు, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు కదా ఈ రోజు. ఓవరాల్ గా ఎపిసోడ్ మీ అందరికి ఎలా అనిపించింది? సో చూసారుగా వ్యూయర్స్, ఈ ఎపిసోడ్ ని ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ రేణు, దిస్ ఇస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.